గైస్ వింటర్ సీజన్ వచ్చేస్తుంది, టెల్ మీ మన లిప్ బామ్ని ఎలా ప్రమోట్ చేయాలి? సార్ మన ప్రోడక్ట్ని ఎందుకు నేచురల్ ప్రోడక్ట్ అని ప్రమోట్ చేయకూడదు? యార్ మన ప్రోడక్ట్ రిపోర్ట్ క్యాన్సర్ కలిగిస్తుందని చెప్తుంది. అలాంటప్పుడు నేచురల్ అని చెప్పడం కొద్దిగా ఓవర్గా ఉంటుందేమో. సార్ మీరు డాన్ మూవీ చూడలేదనుకుంటున్నాను. నాకు తెలుసు ఇది కార్సినోజిక్ అని, మీకు కూడా తెలుసు ఇది కార్సినోజిక్ అని, బట్ బయట వాళ్లకు తెలియదుగా. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను 5 యూస్ఫుల్ ప్రొడక్ట్స్, అవి వింటర్లో మీ వద్ద ఖచ్చితంగా ఉండి తీరాలి. రండి ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ముందుగా నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఈ 5 ప్రొడక్ట్స్ అన్స్పాన్సర్డ్, ఇవి నా హానెస్ట్ రికమెండేషన్స్. నేను కూడా మీలాగే ఒక కన్స్యూమర్ని, సో నా కోసం నా ఫ్యామిలీ కోసం జెన్యున్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో రండి స్టార్ట్ చేద్దాం 5లో ఉన్న లిప్ బామ్తో. చలికాలం మొదలవుతూనే పెదవులు పగలడం మొదలవుతుంది, అందుకే చలికాలంలో లిప్ బామ్ ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి నెససిటీగా మారిపోతుంది. కానీ మీరు వ్యాసిలిన్ పెట్రోలియం జెల్లీని యూజ్ చేయట్లేదు కదా? ఒకవేళ అవును అంటే తెలుసుకోండి ఏ విధంగా అయితే దీని పేరు పెట్రోలియం జెల్లీ అని ఉందో, అలాగే ఇది పెట్రోలియం ఇండస్ట్రీ యొక్క బై ప్రొడక్ట్ అని. ఇది మీ పెదవులను హైడ్రేట్ చేయవు, పైన ఒక కోటింగ్ లాగా ఉంటుంది, దీంతో పోర్స్ సఫకేట్ అవుతాయి. తెలుసుకోండి పెట్రోలియం జెల్లీ యూజ్ చేయడం వల్ల వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్ పెదవులు నల్లబడడం. మరి ఇంకేం ఆప్షన్ ఉంది? వేడిగా ఉండే దేశీ నెయ్యిని మించిన లిప్ బామ్ ఏదీ లేదు. మన బామ్మల కాలం నాటి ఈ చిట్కా తరాలుగా ఉపయోగపడుతుంది కూడా. కొద్దిగా నెయ్యిని వేడి చేసి పెదవులపై అప్లై చేసుకోండి, ఒకే రోజులో డిఫరెన్స్ తెలుస్తుంది. నేచురల్ ఆల్టర్నేటివ్స్లో హిమాలయ యొక్క లిప్ బామ్ క్లెయిమ్ చేస్తుంది ఇందులో ఎలాంటి హార్ష్ కెమికల్స్ లేవు అని, బట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ని ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. బెటర్ ఆప్షన్ ఏంటంటే బయోటెక్ యొక్క బయోఫ్రూట్ లిప్ బామ్, ఇందులో 100% ఇంగ్రీడియంట్స్ ని మెన్షన్ చేశారు అండ్ ఇవి సేఫ్ కూడా. 12 గ్రాములు మీకు లభిస్తుంది 100 రూపాయలకు. ఒకవేళ మీరు ప్రీమియం లిప్ బామ్ తీసుకోవాలనుకుంటే జ్యూసీ కెమిస్ట్రీ యొక్క లిప్ బామ్, ఆర్గానిక్ అండ్ 100% నేచురల్, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది 5 గ్రాములు మీకు లభిస్తుంది 280 రూపాయలకు. 4లో ఉంది షీలాజిత్. నా ప్రకారం షీలాజిత్ అనేది ఒక అండర్ రేటెడ్ ప్రోడక్ట్. దీన్ని కేవలం సెక్షువల్ వెల్నెస్ కి ఒక మెడిసిన్ గా అనుకోవడం కరెక్ట్ కాదు. దీని ఉపయోగాల గురించి తెలిస్తే మీరు కూడా దీన్ని ఒప్పుకుంటారు. వేడితత్వం కలిగి ఉండడం చేత ఇది వింటర్లో సమ్మర్ ఫీలింగ్ ని అందిస్తుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది, మేల్స్లో టెస్టోస్టిరాన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఐరన్ లోటును నివారిస్తుంది, జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఆఖరికి బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది కూడా. మహర్షి చరకుడు ఏమన్నారంటే భూమి మీద ఎలాంటి రోగం కూడా శీలాజిత్ని జయించలేదని. మార్కెట్లో ఈజీగా దొరికే పతాంజలి యొక్క శుద్ధ శీలాజిత్ వాడుకోవచ్చు. ఇది 20 గ్రాములు మీకు లభిస్తుంది 94 రూపాయలకు. బెస్ట్ రిజల్ట్స్ కోసం రాత్రి పడుకునే ముందు చాలా కొద్దిగా మాత్రమే గోరువెచ్చటి పాలతో తీసుకోండి. టేస్ట్ నచ్చకపోతే మీరు జండు లేదా బైద్యనాథ్ యొక్క షీలాజిత్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 3లో ఉంది ఫేస్ మాయిశ్చరైజర్. చలికాలంలో గాలులు ఫేస్ పై నుండి మాయిశ్చర్ ని పీల్చేసుకుంటుంది, దాంతో మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి అయిపోతుంది. కానీ మార్కెట్లో లభించే మాయిశ్చరైజర్స్ లో ఎన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయంటే అవి షార్ట్ టర్మ్ లో స్కిన్ ని హైడ్రేట్ చేస్తాయి, బట్ లాంగ్ టర్మ్ లో స్కిన్ ని పాడు చేసేస్తాయి. మనం చిన్నప్పటి నుండి వాడే పాండ్స్ యొక్క కోల్ క్రీమ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ని గమనించారా? ఇందులో ఎన్నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి, వాటి వల్ల యాక్నే బ్రేక్అవుట్స్ అవ్వచ్చు, స్కిన్ పూర్తిగా డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అన్నింటికన్నా మంచి మాయిశ్చరైజర్ మీ ఇంట్లోనే లభించే కోకోనట్ ఆయిల్. నమ్మండి ఇది వాడితే ఎలాంటి క్రీమ్ అవసరం రాదు. ఇంకా కుంకుమాది తైలం, రాధా ఫేస్ ఆయిల్ వంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. నీవ్ యొక్క రాయల్ గ్లో కేసర్ బాదం క్రీమ్ కూడా భారతీయ మార్కెట్లో లభించే ఒక నేచురల్ ఆప్షన్. ఇది 35 గ్రాములు మీకు లభిస్తుంది 260 రూపాయలకు. 2లో ఉంది హెయిర్ ఆయిల్. చలికాలం రావడంతోనే హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అండ్ ఫ్రిజ్ హెయిర్ వంటి ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. కానీ ఫ్రెండ్స్ ఒక మంచి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుండి విముక్తి పొందొచ్చు. హెయిర్ ఆయిల్ రాసుకోమంటే అర్థం మీరు ఏదైనా కమర్షియల్ హెయిర్ ఆయిల్ రాసుకోమని కాదు, వాటిలో మినరల్ ఆయిల్, పర్ఫ్యూమ్, కలర్ మరియు BHQ వంటి డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. సో కాల్డ్ ఆమ్లా అండ్ ఆమండ్ ఆయిల్లో 40% 64% వరకు మినరల్ ఆయిల్ ఉంటుంది. బేసిక్ ఆయిల్, అందులో కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉండేదాన్నే మీరు ఎంచుకోవాలి. మీరు భారతదేశంలో ఏ రీజియన్కు చెందుతారో అనే దానిపై కూడా డిపెండ్ అయి ఉంటుంది ఏ ఆయిల్ మీ జుట్టుకు సూట్ అవుతుందో. ఉత్తర భారతదేశంలో ఆవు నూనె, సౌత్లో కోకోనట్ ఆయిల్, డాండ్రఫ్కి అయితే బాదాం నూనె బెస్ట్. మీరు రాత్రి ఆయిల్తో మసాజ్ చేసుకుని ఉదయం యాజ్ యూజువల్గా వాష్ చేసుకోవచ్చు.
ఫైనలీ నెంబర్ 1లో ఉన్నాయి బాడీ లోషన్. బాడీ లోషన్ యొక్క సేల్స్ చలికాలంలో పెరుగుతుంది, ఎందుకంటే స్కిన్ డ్రైగా అయిపోతుంది కాబట్టి. నా ప్రకారం అయితే ఏదైనా ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో బాడీ మసాజ్ చేసుకుంటే చాలు, బాడీ లోషన్ అవసరమే ఉండదు. చూసుకున్నట్లయితే కమర్షియల్ బాడీ లోషన్స్ లో బేస్ అయితే ఆయిలే ఉంటుంది, బట్ క్రీమీ టెక్స్చర్ ఇవ్వడానికి రకరకాల కెమికల్స్ యాడ్ చేస్తారు. ఇంత చీప్ కెమికల్స్ వాడడం వల్లే ఈ ప్రొడక్ట్స్ ఎంతో చీప్ గా లభిస్తున్నాయి, బట్ లాంగ్ టర్మ్ లో కష్టాలను తెచ్చిపెడతాయి. కానీ కొన్ని కంపెనీస్ 100% నేచురల్ బాడీ లోషన్స్ తయారు చేస్తున్నాయి. లైక్ రస్టిక్ ఆర్ట్ యొక్క బ్లూబెరీ ఆర్గానిక్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్, ఇది 200 ml మీకు లభిస్తుంది 450 రూపాయలకు. రస్టిక్ ఆర్ట్ యొక్క రోజ్ బర్గమన్ స్కిన్ క్రీమ్ ని మీరు మీ ఫేస్ అండ్ బాడీ రెండింటిపై యూజ్ చేసుకోవచ్చు కూడా. సో ఫ్రెండ్స్, ఇవే 5 essential వింటర్ కేర్ ప్రొడక్ట్స్. వీటి గురించి మీరు తెలుసుకుని తీరాల్సినవి. ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను, చూడండి. నేను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను, వీటిల్లోని ఏ బ్రాండ్ కూడా నాకు పే చేయలేదు అండ్ నేను ఏ బ్రాండ్ కి అగేనెస్ట్ గా కూడా లేను. నేను ప్రొడక్ట్స్ ని వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ బేసిస్ పై ర్యాంక్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.